మటన్ కీమా నిమోనా తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో 200 గ్రాముల కీమా వేసి గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉప్పు, ఇందులో నీళ్లు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో నూనె వేడి చేసుకుని బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత పచ్చి బఠానీ వేసి బాగా కలిపి టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తరువాత బఠానీలని కొద్దిగా మ్యాష్ చేసుకుని అందులో తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి, అలాగే మనం మసాలా పట్టించి పెట్టుకున్న కీమా మిశ్రమం కూడా వేసి ఒక 20 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కీమా నిమోనా రెడీ అవుతుంది.